అన్నా ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది నక్కపల్లి అండి. పాకిరిపేట నియోజకవర్గం. అంటే ఇలాగ వచ్చారు, ఏంటి విశేషం ఈరోజు? పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ అని పిఠాపురం నియోజకవర్గం వచ్చామండి. చాలా ఈసారి లక్ష ఓట్లు మెజార్టీతో గెలబోతున్నారని ప్రసారం అనుకుంటున్నామండి. ఏమండి అంటే మా ఊహ అనుకుంటున్నాం అలాంటి. అక్కడ పాకిరేపేట జనసేన అండి. అక్కడైతే మరి టీడీపీ గెలుస్తుంది. అప్పుడే మాది ఊరే కదండి, మన కూడా చూసాం. మట్టుకైతే మంచిగా అనిపిస్తుందండి. బాగా ఉంటాడా? ఉంటాడని నాకు గ్యాలెంట్ చెప్తుంది కదా. ఉంటాడా అన్నది ఇప్పుడు ఉంటాడు అంటే మళ్ళీ పని అయితే ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు పిఠాపురం అనేది కొంతమంది మాత్రమే తెలుసు. ఇప్పుడు పిఠాపురం అనేది కేంద్రం దాకా పోయింది. అదే కదా, మరి ఏప్రిల్ కూడా ఉంది పిల్లల్లోనే మాకు చేస్తాను అన్నాడు. మరి చేసి పోనే ఆ మాట వల్ల మా బాబుగానే ఇచ్చాడు. చేస్తారు చేస్తారండి, ఇది పర్లేదు గట్టిగానే ఉంటుంది. పర్లేదండి, అదే కొనుక్కొని కొన్ని ఉంటాయి అవి మనం మనం అనకూడదు. కొనుక్కొని ఏదైనా తేడా, అందులోనే తేడా కూడదు, ఇందులోనే తేడా కూడదు. ఇది వస్తే బాగా మరి మీ గ్రామస్తుడు అంటే ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీ గ్రామస్తుడు కింద లెక్క ఆయన కళ్యాణ్ గారు. మరి మీ గ్రామస్తుడు ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు? మేము అనుకోవడం సరదా పడుతున్నాం అంతే అండి. అతను రావడం అక్కడికి మంచిది. నేను బీజేపీ ఉపసభ్యవాగం కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు రాష్ట్రంలో అడ్డంగా దోచుకోవడం తప్ప అభివృద్ధి చేతగానే ఒక నీచ నికృష్ట దరిద్రపు ముఖ్యమంత్రిని అధికారంలోంచి దించి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీని అధికారంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల నుంచి తొలగించి అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా మా నరేంద్ర మోదీ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. నీతికి నిజాయితీకి నిబద్ధతకి వారి పేరు. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన ఆశయం ఏంటంటే ఈ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి పోయి అభివృద్ధి పరిచే ఆదర్శం కలిగిన అనుభవం కలిగిన నారా ముఖ్యమంత్రి గారితో నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రోజు అడుగుదేయడం జరుగుతుంది. ఇటువంటి దానికి ప్రజలందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఆయన ఒక గంట షూటింగ్కి వెళ్తే 2-3 కోట్లు తీసుకునే అధికారం ఉన్న అనుభవం ఉన్నా సరే కేవలం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తనను ఇంత స్థాయి నిలబెట్టిన ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన ఇంత మొండిటెండల్లో మా కోసం, మా యువత కోసం, మా భావి తరాల కోసం, అణగారిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి వస్తున్నారు. ఒక్కసారి మీరు చుట్టూ చూడండి, ఇళ్లలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ఈ రోజు ఎండను సైతం లెక్క చేయకుండా నడి రోడ్డు మీద ఈ జన సముద్రాన్ని తాగినట్లు ఒక సముద్రం ఉంటే సముద్రం ఉంది. జై జనసేన.